praise the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు సంస్కృతి టౌన్షిప్ క్రైస్ట్ ఇవాంజలికల్ చర్చ్ బృందం. Yeah.
నిలమునిగితేలాక నీ జీవమునే పొంద
ఊపిరాగే వరకు
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ ఉదయకాల సమయమున మనము యాకోబు రాసిన పత్రిక 2:26 నుండి ధ్యానించుకుందాము. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మరొకసారి నేను ఇది చదవాలని ఆశపడతా ఉన్నాను. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అయితే మనము ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక విశ్వాసి యేసుక్రీస్తు యందలి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడిన తర్వాత ఆ విశ్వాసము క్రియారూపకములో ఆ విశ్వాస జీవితంలో కనపడాలి అని వాక్యము స్పష్టంగా చెబుతా ఉన్నది. ఫెయిత్ అనేది యాక్షన్స్ ద్వారా కనపడాలి. అయితే మనము కొన్ని యాక్షన్స్ని మనము అది ఏ విధంగా ఉండాలి విశ్వాస జీవితంలో అన్న విషయాలు మనం ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయము ఏంటంటే పరిశుద్ధకరమైన జీవితము. రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే పరిశుద్ధంగా జీవించాలి. పేతురు రాసిన 1:16 ఏమనుందంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ విశ్వాసి పిలువబడిన పిలుపు ఎటువంటిదంటే మొట్టమొదట రక్షించబడిన తర్వాత పరిశుద్ధంగా జీవించడము అనేది దేవుని ఆజ్ఞ అని మనము తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధకరమైన జీవితము లేకుండా మనము దేవుని రాజ్యములో ఎటువంటి పని చేయలేము. దేవుడు మనల్ని తన రాజ్యంలో తన పని గురించి తన సేవ గురించి వాడుకోలేడు అనే సత్యాన్ని మనము గుర్తెరగాలి. గలతీయులు రాసిన 5:16 కూడా ఏమనుందంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని 19:20. ఈ శరీరేచ్ఛలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు,
కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇది మొట్టమొదటి సంగతి మనము గ్రహించవలసిన విషయము. రెండవ విషయం ఏంటంటే, ఒక విశ్వాసి మరి లోకము నుండి వేరు చేయబడ్డాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆచారాలు లేకపోతే ఈ లోకంలో ఉన్న ఏవైనా కూడా ఆ విశ్వాస జీవితంలో ఉండడానికి వీల్లేదు. కొరింథీయులు రాసిన 2:16-17 ఏమనుందంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ స్పష్టముగా ఏమని దేవుని వాక్యం చెబుతా ఉన్నది అంటే, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. ఈ ప్రత్యేకముగా ఉండడము అనేది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణము. ఆ విశ్వాసము ఇట్టి క్రియారూపకంగా ఒక విశ్వాస జీవితంలో ఉండాల్సిందే. లోకము నుండి వేరు చేయబడి ప్రత్యేకముగా, అంటే లోకానికి సంబంధించిన ఏవి కూడా ఒక విశ్వాస జీవితంలో అవి బయట నుండి మనము ఈ యొక్క విశ్వాస జీవితానికి తేవడానికి వీల్లేదు. గల్తీలు రాసిన 4:9-10 ఏమనుందంటే, హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియును మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండగోరనేలా. ఇక్కడ దేవుని వాక్యము ఏమి చెప్తా ఉన్నదంటే, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒక విశ్వాసికి స్వాతంత్రము కలిగినది, ఒక లిబర్టీ. దేవుడు ఈ యొక్క బంధకాల నుండి, పాపపు బంధకాల నుండి అవ్వచ్చు, లేకపోతే ఆచారం అనే బంధకాల నుండి అవ్వచ్చు, లోకములో ఇటువంటి బంధకాల నుండి విడిపించిన తర్వాత మళ్ళీ అటువంటి బంధకాలకే ఒక విశ్వాసి వెళ్ళడం అనేది దేవుని చిత్తము కాదు అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉన్నది. కొలసీలు రాసిన 2:16-15 కూడా మనకేమన్నదంటే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశమీయకుడి? ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అయితే ఇక్కడ కూడా చెబుతున్న విషయము ఏంటి బైబిల్ వాక్యము అంటే, ఈ యొక్క కల్చర్స్, ఈ యొక్క ఆచారాలు, ఈ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే మనకి ఉన్నాయో, ఈ లోక సంబంధమైన విషయాలు ఒక విశ్వాస జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏంటంటే, ఒక విశ్వాసి అనేవాడు సత్యానికి కట్టుబడి ఉండాలి, సత్యము ఎరిగి దాంట్లో జీవించాలి అన్నది కూడా దేవుని ఆజ్ఞ. తిమోతి రాసిన 2:16-17 ఏమన్నదంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యము, దాన్ని ఎరిగి ఉండడము, ఆ సత్యాన్ని మనము డిఫెండ్ చేయడము అన్నది మనము స్పష్టంగా బైబిల్ వాక్యంలో దేవుడు చెప్పిన సంగతి. ప్రకటన గ్రంథము 2:2 ఏమనుందంటే, అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అయితే దేవుడు కూడా విశ్వాస జీవితంలో ఇటువంటి తప్పుడు బోధలు కానీ, లేకపోతే తప్పుడు సంబంధమైన ఆచారాలు, లేకపోతే టీచింగ్స్ అవ్వచ్చు, వీటిల్ని ఒక విశ్వాసి ఎదుర్కొనే లక్షణము ఒక విశ్వాసిలో ఉండాలి అనే విషయము గుర్తెరగాలి. ఆఖరిగా ఒక విశ్వాసి సాక్షిగా ఉండాలి లోకంలో. మత్తయి సువార్త 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. సో విశ్వాసి
జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసి ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఒక విశ్వాసిలో కనపడతా ఉండాలి. ఇది దేవుని వాక్యము. ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈ వాక్యపు వెలుగులో మనము కొనసాగడానికి దేవుని సహాయము కోరదాము. చిన్న ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, గొప్పదేవ, చెప్పబడిన విషయాలు మరి చదవబడిన వాక్యాలని మరొకసారి మీ సన్నిధిలోకి తీసుకొస్తా ఉన్నాను. ప్రతి ఒక్క దూరదర్శన్ ప్రేక్షకుడికి ఈ యొక్క వాక్యాలు స్పష్టంగా అర్థమయ్యి వారి విశ్వాసంలో బలపరచబడడానికి ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు వారి మేనాను పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ ప్రతి ఒక్క దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల పట్ల ఉండుగాక. ఆమెన్. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ చరిష్మా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. క్రైస్త లార్డ్.